తెలుగుతేజం బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పివి సింధు ఖాతాలో మరో అత్యున్నత అవార్డు చేరనుంది. దేశంలో అత్యున్నత మూడో పురస్కారమైన పద్మభూషణ్ కోసం సింధు పేరును క్రీడల శాఖ ప్రతిపాదించింది. ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో సింధు స్వర్ణం సాధించి చరిత్ర నెలకొల్పింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ క్వీన్ పివి సింధు ఖాతాలో మరో అవార్డు చేరబోతుంది. యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ బ్యాడ్మింటన్లో విజయాలు అందుకుంటున్న సింధును దేశం మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డుకు కేంద్ర క్రీడాశాఖ సిఫారసు చేసింది. 2017లోనే ఈ అవార్డుకి పివి సింధు నామినేట్ అయినా ఆఖర్లో చేజారింది. తాజాగా పివి సింధు పేరుని పద్మభూషణ్ అవార్డుకి క్రీడల మంత్రిత్వ శాఖ నామినేట్ చేసింది. 2015లోనే పివి సింధుని పద్మశ్రీ వరించింది. మరోవైపు 6 సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచి ఇప్పటికీ తనలో పంచు పవన్ను చూపిస్తున్న భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ పేరును పద్మవిభూషణ్ అవార్డుకు ప్రతిపాదిస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. పద్మవిభూషణ్గా మేరీకోమ్ను ఎంపిక చేయడంతో ఆమె అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్కు ఒక మహిళా అథ్లెట్ను ప్రతిపాదించడం ఇదే తొలిసారి. మేరీకోమ్ను 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఈ ఏడాదికి గాను మొత్తం 9 మంది మహిళా క్రీడాకారిణులతో కూడిన పద్మ అవార్డుల జాబితాను క్రీడాశాఖ తాజాగా సిద్ధం చేసింది. ఇందులో మేరీకోమ్ను పద్మవిభూషణ్కు ఎంపిక చేయగా తెలుగుతేజం బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు పేరును పద్మభూషణ్కు ప్రతిపాదించారు. ఇక మిగిలిన 7 క్రీడాకారిణుల పద్మ అవార్డులో భాగంగా రెజ్లర్ వినేష్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మానికా బాత్రా, T20 కెప్టెన్ హర్మన్ ప్రీత్, హాకీ కెప్టెన్ రాణి రాంపాల్, మాజీ షూటర్ సుమా షిర్పూర్, మౌంటైనీర్ ట్విన్ సిస్టర్స్ తాషి నుంగాషి మాలిక్లను పద్మశ్రీకి సిఫారసు చేశారు.